మార్చి 1 దేవునికి తెలిసిన వారం. యిర్మీయా 1:4-5 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. తమ భౌగోళిక శాస్త్ర అవగాహన బాగా ఉన్నవారికి టౌమటావకటంగిహంగకావౌ ఆటమటేటూరు పొక కప్కి మాంగహరోను కుపే కావ్యోను అకట నాటవు అనేది స్థలం పేర్లలో బహుశా ఈనాటికి వాడుకలో ఉన్న అతి పొడవైన పేరని తెలిసే ఉంటుంది. అది న్యూజిలాండ్లోని ఓ కొండ. అది కాకపోతే వారికి లాస్ ఏంజల్స్ పూర్తి పేరు ఎల్ పోయెబ్ల ద న్యూ ఎస్త్ర సెన్యూర్ లారిన ద లాస్ ఏంజలీస్ ద పొసాయ్ అంక్యులా అనైనా తెలిసి ఉంటుంది. దాన్ని కేవలం ఎల్ఏ అని పిలవడం ద్వారా దాని పరిమాణంలో 3.63 వంతుకు దాన్ని కుదించవచ్చు. కానీ దేవునికి మన గురించి తెలిసినంత బాగా మాత్రం ఎవరు ఏ విషయాన్ని తెలుసుకోలేరు. దేవుడు యిర్మీయాకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఈ పాత నిబంధన ప్రవక్తను ఇంకెవరైనా ఎప్పుడైనా ఎరగగలిగిన దానికంటే సన్నిహితంగా ఆయన అతన్ని ఎరిగి ఉన్న నిశ్చయతతోనే ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడు యిర్మీయాను అతడు తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఎరిగినవాడు. అతనింకా పుట్టక ముందే దేవుడు అతన్ని జనములకు ప్రవక్త పాత్ర నిర్వర్తించడానికి ప్రత్యేకించాడు. ఆయనకు యిర్మీయా ఓ వ్యక్తిగా తెలిసి ఉండడమే గాక అతని భవిష్యత్ కోసం తానేమి ఏర్పాటు చేశాడో కూడా తెలుసు. నిజానికి యిర్మీయా గురించి, అతని పరిస్థితుల గురించి దేవునికి తెలియనిది ఏదీ లేదు. మనం కూడా మన గురించి లేక మన జీవితాల గురించి దేవుని జ్ఞానానికి అందనిది ఏదీ లేదని ఖచ్చితంగా నమ్మవచ్చు. ఆయనకు మన తలపై ఉన్న వెంట్రుకల ఖచ్చితమైన సంఖ్య కూడా తెలుసు. మత్తయి 10:30 ఆయన మన జీవితాలకై గీసి ఉంచిన నమూనాలో మనకు ఆశ్చర్యాన్ని కలిగించేవి ఉండొచ్చేమో కానీ ఆయనకు కాదు. నేర్పరి అయిన పరిమాణిలా ఆయన తన ప్రణాళికలకు తగిన విధంగా మనల్ని రూపిస్తూ మలుస్తూ ఉంటాడు. మీరు మీ భవిష్యత్తు గురించి భయంతో ఉండక్కర్లేదు. దేవుడు మిమ్మల్ని సన్నిహితంగా ఎరిగినవాడు. ఆయన మీకోసం సిద్ధపరిచిన వాటి కొరకు మిమ్మల్ని తయారు చేయడానికి మీ జీవితంలోకి తీసుకురావాల్సిన విషయాలేవో, తీసుకురాకూడని విషయాలేవో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. మిమ్మల్ని అత్యుత్తమంగా ఎరిగిన దేవునికి మీకేది అత్యుత్తమమో కూడా తెలుసు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.